హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నన్ను చాలామంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన వీడియో అండి మాన్స్టర్ డెలిషియస్ ప్లాంట్ కేర్. సో ఈరోజు నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లాంట్కి వాటరింగ్ ఎలాగ చేసుకోవాలి, సాయిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా లైటింగ్ ఎంత రావాలి, అంతేకాకుండా ప్రాపగేషన్ ఎలాగ చేసుకోవాలి, అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు మీకు మాన్స్టర్ డెలిషియస్ అని పర్ఫెక్ట్గా హెల్తీగా మంచిగా ఎలాగ పెంచుకోవాలి అనేది మంచి క్లారిటీ వచ్చేస్తుందండి. సో తెలుసుకుందామా అండి మాన్స్టర్ విశేషాలు. మాన్స్టర్ డెలిషియస్ అనే స్విస్ చీజ్ ప్లాంట్ అని కూడా అంటారు. దీని ఆరిజిన్ వచ్చేసి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ మెక్సికో అన్నమాట. అండ్ దీన్ని స్విస్ చీజ్ ప్లాంట్ అంటారని చెప్పాను కదా. అందులో చీజ్ వచ్చేసి, ఇదిగో ఇప్పుడు దీని మీద ఉండే హోల్స్ చూస్తుంటే చీజ్కి ఉండే హోల్స్లా ఉంటాయి కదా, అందుకని చీజ్ స్విస్ చీజ్ ప్లాంట్ అని కూడా అంటారు. మాన్స్టర్ డెలిషియస్ అంటే యాక్చువల్గా దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. ఆ ఫ్లవర్స్ వచ్చాక కొన్ని డేస్కి ఫ్రూట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఫ్రూట్ కూడా వస్తుంది. ఆ ఫ్రూట్ అనేది బనానాకి, పైనాపిల్కి టేస్ట్ అనేది బనానా పైనాపిల్ మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ దాన్ని తినొచ్చు కూడా. సో డెలీషియస్గా ఉంటుందన్నమాట, అందుకని మాన్స్టర్ డెలీషియస్ అయిపోయింది ఈ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి అప్ టు 30 feet పెరుగుతుందండి అవుట్డోర్లో, మనం ఏదైనా పెద్ద చెట్ల కింద. యాక్చువల్లీ ఇది ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా. సో అలాగా చెట్ల కింద పెరిగినప్పుడు ఇది అవుట్డోర్లో అప్ టు 30 feet వరకు పెరుగుతుంది. మనం ఇండోర్లో అప్ టు 10 feet వరకు పెంచుకోవచ్చు. అంటే ప్రొవైడింగ్ మంచి దానికి వాటరింగ్, సాయిల్ ఇంకా లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్కి లైటింగ్ ఎంత అవసరము అని అంటే, ఇది యాక్చువల్లీ లో లైట్లో కూడా బాగా సర్వైవ్ అవ్వగలిగే ప్లాంట్. బట్ ఏమవుతుంది అని అంటే, మనము మరీ తక్కువ లైటింగ్ ఇచ్చినప్పుడు ఇది హైబర్నేషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇంకా సరిగ్గా పెరగకపోవడం కానీ జరుగుతుంది. సో నేను నా సజెషన్ ఏంటంటే, మీడియం టు బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా చూసుకుంటే బెటరు. డైరెక్ట్ సన్లైట్ ఎనీవేస్ దీని మీద పడకూడదు, పడింది అని అంటే లీవ్స్ అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయండి. సో ఎందుకంటే ఇది రెయిన్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద చెట్ల కింద, దీని నేచురల్ హ్యాబిటెంట్ ఎలా అంటే పెద్ద చెట్ల కింద ఇది పెరిగే టైప్ ఆఫ్ ప్లాంట్ కదా. సో మనం కూడా అలాగనే చూసుకోవాలి, దానికి ఇండైరెక్ట్ సన్లైట్ పడేలాగానే చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి మాయిస్ట్ లవింగ్ ప్లాంట్ అండి. సో మీరు మీ దగ్గర ఒకవేళ వర్మికులైట్ ఉంటే అది ఒక 30% మీరు యూజ్ చేసుకునే పాటింగ్ మిక్స్కి, అంటే ఇప్పుడు ఒక 30% వర్మికులైట్, ఒక 30% కొకోపీట్, నెక్స్ట్ రిమైనింగ్ 40% కంపోస్ట్. కంపోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ ప్లాంట్కి మంచి న్యూట్రిషన్స్ కంపల్సరీ ఉండాలండి. సో అదేంటంటే మంచి సాయిల్ మిక్స్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర వర్మికులైట్ లేదు అని అంటే మీరు గార్డెన్ సాయిల్ యూజ్ చేసుకోండి. 50% గార్డెన్ సాయిల్, 50% కంపోస్ట్ యూజ్ చేసుకోండి. అలాగ చేసుకున్నా కానీ ప్లాంట్ మంచిగా హెల్దీగా పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీనికి వాటరింగ్ ఎలాగ చేసుకోవాలి అని అంటే, టాప్ 1 inch సాయిల్ డ్రైగా అయినప్పుడు వాటరింగ్ చేసుకోవాలి. సేమ్ మనం ఫింగర్ పెట్టేసి చూసుకోవాలి, ఇదిగో ఇలాగ కంపల్సరీ అంటుతూ ఉండాలి. ఎందుకంటే ఇది మాయిస్ట్ లవింగ్ ప్లాంట్, మాయిస్ట్ అనేది కంపల్సరీ సాయిల్లో ఉండాలండి. సో ఇలాగ అంటట్లేదు అని అంటే ఇమ్మీడియట్గా వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసుకున్నప్పుడు ఫుల్ వాటరింగ్ చేసుకోండి. అది మీరు మీ పాట్ని బట్టి, మీరు యూజ్ చేసిన పాటింగ్ మిక్స్ని బట్టి మీరు ఎంత వాటరింగ్ చేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెస్ట్ అనేది చేసుకుంటే మీకు మంచి క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ కొన్ని ప్లాంట్స్కి ఏమో అసలు చేతికి అంటకుండా ఉండాలి కదా, ఈ ప్లాంట్కి కంపల్సరీ మన ఫింగర్కి మట్టి అనేది అంటాలి. అంటినప్పుడు మనము అది మంచిగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అలా అంటట్లేదు అని అంటే ఇమీడియట్గా వాటరింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్ని ప్రాపగేషన్ ఎలాగ చేసుకోవాలి అని అంటే, నేను మీకు క్లోజప్లో చూపిస్తాను మొక్కని ప్రాపగేట్ ఎలాగ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇటు చూస్తే చూసారా ఎన్ని రూట్స్ వస్తున్నాయో. సో ఇది ఒక నోడ్, ఇది నెక్స్ట్ నోడ్ చూసారా. ఇప్పుడు ఈ నోడ్ దగ్గర నుంచే రూట్స్ వస్తున్నాయి. అండ్ దెన్ ఇదిగో లీవ్స్ కూడా దాని దగ్గర నుంచే వస్తున్నాయి. ఇదిగో ఇది కొత్త లీఫ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఇంకా కొంచెం పెద్దగా అయితే దీనికి ఇదిగో ఇక్కడ 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 కూడా మన హోల్స్ వస్తాయి అన్నమాట. దీని కింద కట్ చేసుకొని ఫస్ట్ మనం వాటర్లో పెట్టుకుంటే రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ మనము ఆ ప్లాంట్ని మనము సాయిల్లో ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రాపగేషన్ కూడా వెరీ సింపుల్. మొక్కని ఒకసారి నేను క్లోజప్లో చూపిస్తాను, చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగో ఇది వచ్చేసి కొత్త లీఫ్ అన్నమాట.
ఎడ్జ్ చేసి ఇప్పుడే చాలా. కొత్త లీఫ్కి వచ్చేసి ఓన్లీ సైడ్ కట్స్ ఉంటాయి, లీఫ్ పెద్దగా అయిన కొద్దీ మధ్యలో హోల్స్ కూడా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను తెచ్చుకున్నప్పుడు అయితే ఓన్లీ 2 లీవ్సే ఉండేయండి, ఇప్పుడు మంచిగా హెల్తీగా పెద్ద లీవ్స్తోనే చాలా బ్యూటిఫుల్గా తయారైంది. ఈ ప్లాంట్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా, సో పైనుంచి వర్షం పడ్డప్పుడు ఇది చెట్ల కింద ఉన్నప్పుడు ఈ లీవ్స్ అనేవి డ్యామేజ్ కాకుండా వాటి జీన్స్లో వాటి మధ్యలో గ్యాప్స్ రావడం తయారైందనమాట. సో ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఆ మధ్యలో గ్యాప్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి, లీఫ్ అనేది డ్యామేజ్ కాదు. ఇదిగో అలాగా. అంతేకాకుండా లీఫ్ అనేది స్ప్రెడ్ అయినట్టుగా ఉంటుంది, ఏంటంటే లైటింగ్ని మ్యాక్సిమం అబ్జర్బ్ చేసుకునేలాగా. ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే అంత లైటింగ్ అనేది అబ్జర్బ్ అవుతుంది కదా లీఫ్స్ త్రూగా. సో అది కూడా ఒక రీజన్ ఈ హోల్స్కి అను లీఫ్ అనేది చాలా పెద్దగా వెడల్పుగా ఉండడానికి. ఈ మొక్కను పెంచేటప్పుడు మనము కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలండి. ఏంటి అనంటే ఈ మొక్క నచ్చింది, సాయిల్ నచ్చింది, కండిషన్స్ నచ్చింది అనంటే చాలా బాగా పెరుగుతుంది అండ్ చాలా హెల్తీగా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలా లేదు అనంటే ప్లాంట్ షాక్కి గురయ్యి ఆల్మోస్ట్ 6 to 7 months కూడా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుందండి. సో మనము ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అనంటే లైటింగ్ ఒకటి, మనము మంచి మాయిస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలిగితే ప్లాంట్ చాలా మంచిగా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ మనవి ఇప్పుడు చాలా ఇప్పుడు మనకి ప్లాంట్ పెరుగుతుందండి, మనం మన ఇంట్లో మంచిగా సెటిల్ అయిపోయింది, బాగా పెరుగుతుంది. ఒకవేళ ఓవర్గా పెరుగుతుంది, మనం దీని గ్రోత్ని కొంచెం కంట్రోల్ చేయాలి అని. ఈ ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా వీటికి, ఇదిగో ఇవన్నీ ఏరియల్ రూట్సే. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్లాంట్కి ఇదిగో చూసారా ఏరియల్ రూట్స్ ఎలా ఉన్నాయో. సో అలాంటి ఏరియల్ రూట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తూ ఉంటే గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అలా కాదు గ్రోత్ తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఏరియల్ రూట్స్ని మీరు మాస్టిక్ సపోర్ట్తోని ఆ మాస్టిక్లోకి ఏరియల్ రూట్స్ గుచ్చడం కానీ, లేకపోతే మళ్ళీ ఆ ఏరియల్ రూట్స్ తీసి ఇదిగో నేను ఇక్కడ చేశాను ఇదిగో ఇలాగ మళ్ళీ సాయిల్లో పెట్టడం కానీ చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది. సో మీరు మీ ప్లాంట్ని ఎలాగా గ్రోత్ కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏరియల్ రూట్స్ని కట్ చేయండి. ఒకవేళ బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు ఆ ఏరియల్ రూట్స్కి సపోర్ట్ ఇవ్వండి, మాయిస్ట్ దొరికేలాగా సపోర్ట్ ఇవ్వండి. యాక్చువల్లీ ఇక్కడ మాస్టిక్ నేను పెట్టాను కానీ ఇది ఏరియల్ రూట్స్ కోసం నేను పెట్టలేదు, ఇది జస్ట్ ప్లాంట్కి సపోర్ట్ ఇద్దాము అన్నట్టుగా పెట్టాను. ఈ మాస్టిక్ ఇక్కడ ఎలాంటి రోల్ ప్లే చేయట్లేదు, జస్ట్ సపోర్ట్ ఇచ్చాను అంతే. ఇప్పుడు మన ప్లాంట్ అంటే చిన్నది కదా, సో దాని ఏరియల్ రూట్స్ వచ్చేసి ఇదిగో ఇలా ఉన్నాయి. అలా కాకుండా పెద్ద పెద్ద ఫారెస్ట్లో కానీ పెద్ద చెట్ల కింద ఉండే మొక్కలకి ఏరియల్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటాయి. వాటిని ఈవెన్ బాస్కెట్స్కి కుట్టుకోవడానికి కానీ లేకపోతే రోప్స్ కుట్టడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారంట మాన్స్టర్ డెలీషియస్ ఆ ప్లాంట్ది. ఈ మొక్క పెంచడం అనేది చాలా ఈజీ అండి, ఇది ఒక ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ కింద చెప్పుకోవచ్చు మనము. దీనికి ఓన్లీ 2 things అండి, ఒకటి వచ్చేసి డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకోవడము. డైరెక్ట్ సన్లైట్ పడితే ఇందాక చెప్పుకున్నాం కదా లీవ్స్ అనేవి బర్న్ అవుతాయి అండ్ మొక్క అనేది సరిగ్గా పెరగదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్లో మాయిస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి రెండు చూసుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా హ్యాపీగా పెరుగుతుంది. అండ్ నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చండి. సో ఇదండి మన మొక్క విశేషాలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.